పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, అలసిపోయిన జీవితములకు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యోహాను శుభవార్త 6:9 ఎక్కడ ఒక బోలని యొద్ద 5 ఎవరొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా అనేక సార్లు అనేక సమయాలలో అనేక సంఘటనలో అనేక జీవిత సత్యాలు తెలుసుకునే సమయంలో కూడా పలికే మాట ఏంటంటే, ఇది ఏమాత్రము. చూడండి ప్రియులకు సహోదరులారా, జీవితంలో కానీ కుటుంబంలో కానీ భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అనేక విషయాలు మనం గమనించుకుంటే, ఇది ఏమాత్రం అంటే మనం పేదవాళ్ళు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే ఇచ్చే మనసు ఉంటే దేవుడు ఎంతైనా దీవిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటే యోహాను శుభవార్త 6:10 అకడ చక్రని వాక్యాలు ఉంటాయి. 1:15 చదువుకుంటే 5,000 మందికి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా అద్భుతం జరిగిందని. ఇక్కడ అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే, అక్కడ చూడండి గలిలయ సరస్సు దాటిన తర్వాత అనేక మంది ప్రజలు కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, జబ్బు పడిన వాళ్ళు, దయ్యం పడిన వాళ్ళు, ఇదందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనేక అద్భుతాలు పొంది తిరిగి వెళ్తున్నారు. వెళ్లే సమయంలో యేసు ప్రభు గలిలయ సరస్సు దగ్గర ఆ కొండ ప్రాంతంలో కూర్చొని పెడుతున్నారు. కూర్చునే సమయంలో దేవుని యొక్క వాక్యము స్పష్టత కలిగినటువంటి యేసు ప్రభు చక్కగా వాక్యము తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఎక్కువగా తెలియజేస్తున్నారో ఆ సమయంలోనే యేసు ప్రభువే తిరిగి ప్రజలకు ఆహారం దయచేయాలని గుర్తించారు. చూడండి ప్రియుల సహోదరులారా, ఆహారం దయచేయాలని గుర్తించిన వ్యక్తికి అద్భుతం చేయడం పెద్ద సాధ్యం కాదని కాదు, ఆయన చేయగలరు, అది అసాధ్యమేం కాదు. కానీ అక్కడ గమనించింది ఏంటంటే, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు ప్రభు. ఈ సమయంలో ఈ యొక్క ప్రశ్నకు చూడండి, చూడండి చక్కగా ఆంధ్రే వెళ్ళి ఇగో ఈ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని తీసుకుని రాగానే ఆ బాలుడు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం అయినప్పటికీ కూడా తక్కువ సరిపో అయినప్పటికీ కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు 5,000 మంది, కానీ ఉన్న రొట్టెలు 5 రొట్టెలు. ఇంత అద్భుతం జరగడం కారణం ఏంటంటే, ఉన్నది ఇవ్వగలిగితే దేవుడు అనేక రకాలుగా దీవిస్తారని. చాలాసార్లు చాలా యొక్క జీవితాలలో చూడండి, మన జీవితాల్లో మనకు అది రాదు, మనం చదువుకోలేము, పైకి రాలేము, ఎదగలేము, నాకు డబ్బులు లేవు, నేను సంపాదించలేను, నాకు ఆ శక్తి లేదు, నేను ఏ విధంగా పైకి రానని అనేక రకాలు మనం కుమ్మిలిపోతూ ఉంటాం. మనకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి శక్తి అనేక రకాలు మనలో ఉంటాయి, కానీ మనం నిజంగా కష్టపడగలిగితే ఇది ఏమాత్రమని మనం మర్చిపోయి ఇది దేవుడిచ్చాడు, ఈ శక్తితో నేను కష్టపడగలను మనం గుర్తించుకోగలిగితే దేవుడు అనేక రకాలుగా దీవిస్తారు. అదే చూడండి, ఆ బాలుడు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏ మాత్రమైనప్పటికీ కూడా యేసు ప్రభు తీసుకొని ఆశీర్వదించగా 5,000 మందికి మహా అద్భుతకరమైన ఆహారంగా మారింది. ప్రియుల సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు ఈ 5 రొట్టెలుగా 2 చేపలుగా కొద్ది కొద్దిగా టాలెంట్స్ పెడుతూ ఉంటారు, నైపుణ్యాలు పెడుతూ ఉంటారు. దేని కొరకు అంటే ప్రభు యొక్క వాక్య పరిచర్య కొరకు, ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు. నీవు కష్టపడితే ఎంతైనా సరే సాధించగలవని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారు. ఆ బాలుడు తీసుకుని రాగా అద్భుతకరమైన ఆహారం ఆ ప్రజలు ఆ రోజు భుజించి అద్భుతముగా చూడండి 12 గంపలు నిండినటువంటి మొక్కలు తిరిగి మిగిలేవని అద్భుతం. ఇది ఎంత అద్భుతం! అందుకే ప్రజలు వెంటనే ఈయన నిజంగా ఈ లోకానికి రానున్న ప్రవక్త అని, నిజమైన వ్యక్తి అని తెలియజేస్తున్నారు. ప్రియుల సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ కుంగిపోకూడదు, బాధపడకూడదు, నాకు ఏం లేదు, ఇదే ఉంది కదని, ఇదే ఉన్నప్పటికీ కూడా దేవుడు మనం నడిపించాడు. అదే చూడండి, సరేఫత్ అనే గ్రామంలో ఎంత పిండి ఎంత నూనెతోనే ఆమె అధికంగా దీవింపబడింది, ఆశీర్వదింపబడింది, జీవించగలిగింది. అటువంటి ఆశీర్వాదం దేవునికి నేను ఇవ్వగలను, దేవుని సహాయం చేయగలను, నాతో నా యొక్క శక్తి ఎంత ఉందో అంత నేను దేవుని సమర్పిస్తానని మనం సమర్పించగలిగితే అంతగా దేవుడు మనం దీవిస్తూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మన జీవితంలో కూడా మహా అద్భుతం జరగాలని కోరుకుంటూ, మనం ఎంతైతే ప్రభుకు చేస్తామో అంత ఎక్కువగా రెట్టింపుగా ప్రభు మనం దీవిస్తారని ఈరోజు మనం తెలుసుకుంటూ దేవుని యొక్క దీవెన పొందాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి దయ సర్వేశ్వర ప్రభు, ఈ లోకంలో ఏ ఒక్క మానవుడు కూడా చిన్నవాడు కాదు, పనికివాడు కాదు, అందరూ కూడా పనికొచ్చిన వాళ్ళే, అందరూ కూడా మంచి వాళ్ళే, అందరూ కూడా నీ యొక్క ధ్యేయము, నీ యొక్క నిర్ణయాలను నిజంగా పాటించే బిడ్డలే ప్రభు. ఈరోజు ఇచ్చిన ప్రార్థన ద్వారా ప్రతి మానవుడు కూడా మరలా నీవు తమకు ఇచ్చినటువంటి సామర్థ్యం బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యం బట్టి, జీవితం బట్టి ప్రతి ఒక్కరికి నిలబెట్టుకుని ధైర్యంగా ముందుకెళ్లే భాగంగా ఇచ్చేయమని మనం అతను యేసుక్రీస్తు అడిగి వరకు ఉంచున్నాం తండ్రి. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత
పుత్ర పవిత్ర ఆత్మ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.